ప్రతి అందరికి సోషల్ మీడియా వాళ్ళకు ప్రింట్ మీడియా వాళ్ళకు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు అందరికీ ఒకరోజు గుర్తుపెట్టి నేను పల్లవి ప్రశాంత్తో మాట్లాడి తీసుకోండి నేను చెప్తాం వాళ్ళ ఫాదర్ మాత్రం చెప్పి ఒకరోజు మంచి పెద్ద ప్రతినిధి పెట్టేసి చెప్తాం మనం ఏమైందంటే కొంతమంది ఉన్నారు ఏమైందంటే అనుకోకుండా సంఘటన జరిగింది వందల వేలు జరిగింది ఒక్కరిని కాదు పదహారు పదిహేను మంది ఉన్నారు పదహారు పది మంది ఒక్కరిని ఇవ్వలేదు పదవి ప్రజలు అతనికి సంబంధించిన ఏమంటున్నా వాళ్ళ వ్యక్తులన్నీ ఎట్లా ఐడెంటిఫై చేస్తున్నావు ఆయన చెప్పాడు కదా ఐదుగురు ఉన్నారు నాకు ఫోన్ చేస్తున్నారు కుటుంబం నేను ఒక యాభై మంది అడ్వకేట్లు కలిసి చేసి మా సోదరులు మా సీనియర్లు మా జూనియర్లు అందరూ కలిసి కోఆర్డినేషన్ చేసి ఒక సామాన్య మానవునికి న్యాయం చేసినాం అది మాకు సాటిస్ఫై ఇప్పుడు ఎవరు చేసేది ఏంటి అనేది ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడతాం మేము చాలా జాగ్రత్తగా ఉంటాం చట్టాలకు లోబడి క్రమశిక్షణ అంటే కొద్దిగా పోలీసు వాళ్ళు కొద్దిగా సమయం పాటించి మధ్యాహ్నం నుండి ఇలా కొడుతున్నారు నేను యూట్యూబ్లో చూసిన నిన్న చూసిన నైట్ చూస్తుంటే పోలీసు అక్కడ ఉన్నారు ఎలా కొడుతుంటారు కంట్రోల్ చేయలేకపోయారు కంట్రోల్ చేయాలి లా అండ్ ఆర్డర్ ఉండాలి అత్యాధునికమైన ఇప్పుడు పోలీసు వాళ్ళకి అట్లా నేను ఈరోజు మార్నింగ్ ఒకటి చూసిన ఒక అబ్బాయి ఆయనని ఇచ్చేస్తా ఆయన ఇచ్చేస్తా అని సోషల్ మీడియా లేదా పెడితే అది చూసిన అది ఎంత చెట్టరిస్తుంది నేరం చెప్పాను ఇప్పుడు మా సోషల్ మీడియా ఉందానికి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చట్టం తన పనికి అంత అందిస్తా పోతుంది జాగ్రత్త నోరు అదుపులో పెట్టి